మెదక్ జిల్లా నార్సింగి మండలంలోని శంకాపూర్ తండాలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎంపీపీ చందం సబితా రవీందర్, డిప్యూటీసీ బాణాపురం కృష్ణారెడ్డి, స్థానిక సర్పంచ్ భూలక్ష్మి గోపీసింగ్లు ప్రారంభించారు. అనంతరం డిప్యూటీసీ బాణాపురం కృష్ణారెడ్డి, సర్పంచ్ ఫోరం అధ్యక్షులు అశోక్ గుప్తా కంటి పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం డిప్యూటీసీ కృష్ణారెడ్డి, ఎంపీపీ సబితా రవీందర్, డాక్టర్ రవికుమార్లు మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు అందరూ కలిసి గ్రామాల్లోని ప్రజలకు కంటి వెలుగు కార్యక్రమంలో పాల్గొనేలా చూడాలని, కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, తాము కూడా కంటి పరీక్షలు చేయించుకోవడం జరిగిందని, కంటి అద్దాలు కూడా తీసుకోవడం జరిగిందన్నారు. ప్రభుత్వం అందజేస్తున్న కంటి అద్దాలు చాలా బాగున్నాయన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని, గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలు ఎక్కువగా ఉంటారనే ఉద్దేశంతో మనిషికి అన్ని అవయవాల కంటే ఎక్కువగా ప్రాముఖ్యత ఉన్నది కనులే కనుక ప్రజలంతా బాగుండాలనే ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు సీఎం కేసీఆర్ మంత్రి హరీష్ రావులకు ధన్యవాదాలు తెలిపారు. మొదటి రోజు తమ తాండాలో ప్రారంభించడం చాలా సంతోషకరమని సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ లాల్ సింగ్, వైస్ ఎంపీపీ సుజాత, వివిధ గ్రామాల సర్పంచులు షేక్ షరీఫ్, సుజాత, ఎస్ఐ నర్సింహ్లు, వైద్యాధికారి రవికుమార్, ఏపీఎం అశోక్, సిసి సుల్తానా, స్పెషల్ ఆఫీసర్ కేశవ నాయక్, రైతు బంధు అధ్యక్షులు లింగారెడ్డి, నార్సింగి ఉప సర్పంచ్ యోగి, కంటి వెలుగు బృందం మెడికల్ ఆఫీసర్ వికాస్, ఆర్థోమెటిస్ట్ ప్రశాంత్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు మైలారంబాబు, ప్రధాన కార్యదర్శి రాజేష్, సొసైటీ మాజీ చైర్మన్ తౌరియా నాయక్, పట్టణ కార్యదర్శి భూపతిరాజు, బీఆర్ఎస్ నాయకులు నర్సింహులు, రాజా సింగ్, రుక్మిదీన్, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. శంకాపూర్ తాండాలో మరి ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం ఎంతో సంతోషంగా ఉన్నది. మన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తరఫున ఒక నార్సింగి మండల మెడికల్ ఆఫీసర్గా నేను ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతో సంతోషంగా ఉన్నాను. రెండో విడత కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా నార్సింగ్ మండలం మన శంకాపూర్ తాండాలో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం మన కంటి వెలుగు రెండో విడత కార్యక్రమం 100 రోజులు కొనసాగుతుంది. ఈ 100 రోజులలో ప్రతి ఒక్క గ్రామానికి కూడా స్పెషల్గా టీం వెళ్ళి వాళ్ళకి ప్రజలకి టెస్టులు చేసి వాళ్లకు సంబంధించిన అద్దాలు ఏవైనా ఉన్నా, సర్జరీలు ఉన్నా వాళ్ళకి చేయడం జరుగుతుంది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమానికి ప్రతి గ్రామంలో ప్రతి నాయకుల మందరము మంత్రి హరీష్ రావు గారి సారథ్యంలో ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యక్రమానికి మన స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి గారు, ఇక్కడ ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి గారు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారి సారథ్యంలో మన నార్సింగి మండలంలో అందరినీ కంటి వెలుగు కార్యక్రమానికి అటెండ్ అయి వారికి కంటి వెలుగును ప్రసారం ఇచ్చే విధంగా మన ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో పాల్గొని ఇట్టి కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని ప్రతి ఒక్క నాయకుణ్ణి, ప్రతి ఒక్క అధికారిని సవినయంగా మనవి చేస్తా ఉన్నాను.